నారా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. టీడీపీ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ కార్యకర్తలతో పాటు నేతలు కన్నా లక్ష్మీనారాయణ, ధూళిపల్ల నరేంద్ర పాదయాత్రలో పాల్గొన్నారు. సాయంత్రం పీలేరులో నారా లోకేష్ బహిరంగ సభ జరగనుంది. అభిమానుల జయజయ నినాదాల మధ్య కోలాహలంగా ముందుకు సాగుతున్న లోకేష్ పాదయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. పీలేరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికి ఆయన వెంట నడుస్తున్న పరిస్థితి. గడిచిన 34 రోజుల పాటు దాదాపు 390 కిలోమీటర్లకు పైగా తిరుపతి, చిత్తూరు జిల్లాలో పర్యటించిన నారా లోకేష్ ఇప్పుడే అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ పీలేరు నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో అడుగడుగున పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఆయనకి బ్రహ్మరథం పడుతున్న దృశ్యాలను కూడా చూస్తున్నాం. అడుగడుగున మహిళలు, అదేవిధంగా యువత కూడా నారా లోకేష్ను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ నేత దులిపాల్ నరేంద్ర, అదేవిధంగా కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇవాళ నారా లోకేష్ పాదయాత్రలో లోకేష్తో పాటు అడుగులు ముందుకేస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు 4000 కిలోమీటర్ల యువగలం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ చూసినా జన ప్రభంజనం నడుమ నారా లోకేష్ యువగలం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రారంభించిన మొదటి రోజు నుంచి, తొలి అడుగు నుంచి కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇక్కడ మనతో పాటు టీడీపీ నేత దూలిపాల్ నరేంద్ర గారు ఉన్నారు. సార్, ఎలా జరుగుతుంది పాదయాత్ర? అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రజలు, మహిళలు అందరూ కూడా అపూర్వ ఆదరణ చూపెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వంతో మేము ఇసిగిపోయాం. మా ఆస్తులు లాక్కుంటున్నారు, మా ఆస్తులు లాక్కుని ప్రభుత్వ కార్యక్రమాలు, భవనాలు కడతా ఉన్నారు, అలాగే గుట్టలు కరిగిపోతా ఉన్నాయి. ఇందాక ఎవరో ఒకయన చెప్తా ఉన్నాడు, 3 ఎకరాలు గుట్టుంటే దాన్ని నాయకులు తవ్వేయటం జరిగింది. ఏదైతే ప్రజలు ఈ ప్రాంతంలో అరాచకానికి గురవుతా ఉన్నారో, దోపిడీకి గురవుతా ఉన్నారో, వివిధ ప్రజా సమస్యలు మా దృష్టి తీసుకురావడం జరుగుతూ ఉంది. లోకేష్ గారికి అపూర్వమైన స్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నారు. అడుగడుగున ప్రజా అపురూప స్వాగతం పలుకుతూ స్పందన లభిస్తుందంటూ నారా లోకేష్ పాదయాత్రలో తను పాల్గొనడం కూడా తనకు సంతోషంగా ఉందని, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అడుగడుగున బ్రహ్మరథం పడుతున్న స్వచ్ఛందంగా ప్రజలైతే పాల్గొంటున్నారు నారా లోకేష్ పాదయాత్రలో. నిన్న పొంగనూరు నియోజకవర్గంలో కూడా గడిచిన 2 రోజులు నారా లోకేష్ పాదయాత్ర జరిగిన తీరు కూడా చూసాం. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించి ఆంక్షలు విధించినప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వచ్చి నారా లోకేష్ కి సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్న దృశ్యాలు కూడా అందరూ చూడడం జరిగింది. ఇవాళ పీలేరులోనే ఆయన పీలేరు టౌన్ లో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగనున్న నేపథ్యంలో ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆయన పీలేరు టౌన్ లోకి చేరుకోబోతున్నారు. భారీ బహిరంగ ప్రజలను ఉద్దేశించి భారీ బహిరంగ సభ జరిగిన అనంతరం ఆయన పీలేరులో పర్యటించనున్నారు. పాదయాత్రలో వేలాదిగా ప్రజలైతే ఆయన వెంట నడుస్తున్నారు. స్వచ్ఛందంగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులతో పాటు స్వచ్ఛందంగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల సాధక బాధలను ఆయన తెలుసుకుంటూ పాదయాత్రలో ముందుకు నడుస్తున్న తీరు అందరినీ అభినందిస్తున్నారు నారా లోకేష్ని. ఎందుకంటే కుప్పంలో ఏదైతే ఆయన జనవరి 27వ తేదీ ప్రారంభించిన తొలి అడుగు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా నిరంతరం ఆగకుండా ప్రజల మధ్య ప్రజలతో మమేకమై ముందుకు సాగుతున్న నారా లోకేష్ వెంట ప్రజలు బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వాసుతో శ్యామ్, TV5 న్యూస్, పీలేరు నియోజకవర్గం నుంచి.